నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని అమ్మేయ్ పరవాలేదు 24 తర్వాత నువ్వు ఇంటికి మేము ఢిల్లీకి గ్యారెంటీగా గ్యారెంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం పబ్లిక్ సెక్టర్లనే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నా ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు భారతీయుల ఆత్మతోని ప్రతి సామాన్యుని కుటుంబంతోని వెనివస్కపోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి దాన్ని అప్పనంగా అడ్డికి పావుచేరు ఇష్టమొచ్చిన మా సావుకారులకు అమ్ముతామని మోడీ గారిని ఉబుల్లూరుతున్నావు నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపస్ తీసుకుంటాం ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా ఎల్ఐసి కార్మికులారా సింహాల్లాగా గర్జించండి పిడికిలెత్తండి బీఆర్ఎస్ ను బలపరచండి ముందుకు పోదాం మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కరెంటు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు ట్రాన్స్కోల ఆస్తులు మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు స్టేషన్లు మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ఉన్నాయి అవన్నీ ప్రజల ఆస్తులు వాటిని అప్పనంగా లాసేదో చూపించి సావుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది అదే బీఆర్ఎస్ పాలసీ దాన్నే డిమాండ్ చేస్తా ఉన్నాం కరెంటు కార్మికులారా పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నా ఇక మాట్లాడమంటే రేకు డబ్బాల గులకరాలే చూపినట్టే లొడా లొడా లడా లడా ఒక్క పని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచి నీళ్లు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా ఇంకా చాలదా మనకు సిగ్గు రావద్దా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మంచినీళ్ళు రావన్నా సాగునీళ్ళు రావన్నా ఈ డబ్బా రేకుల లొడలొడా లడలడనే విందామా దయచేసి ఆలోచన చేయండి కరెంట్ ఇవ్వలేరు మంచినీళ్ళు ఇవ్వలేరు అల్లున్నోట్లో అన్నున్న అంగట్లో అంగట్లో అన్నున్న అల్లున్నోట్లో శనున్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది దేశంలో కోసి గండకి నదులు బీఆర్ను వరదలతోని కరువుతోని ముంచెత్తా ఉన్నాయి ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు సగం బీహార్ కరువు అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్ బట్ వీ సే గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు డూ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ లాభం ఉన్నటువంటి కాడి నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సాంప్రదాయం ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సాంప్రదాయం నో బిజినెస్ టు డూ బిజినెస్ పేదలను సాధలను అందరినీ సావుకారులకు అప్పచెప్పి సాగు కొడతావా గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ ఆ విధంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి ఎన్నేళ్ళు అనుభవించాలి అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది మీరు చేయకపోతే మేం చేసి చూపెడతామనుకుంటే మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మహిళా అభ్యుదయం
ఏ సమాజాలలో మహిళల పాత్ర అన్ని రంగాల్లో కాగువానించినరో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివి ఉన్నా నువ్వు వంటింటనే ఉండాలి, మేము మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి, మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి. ఆ విధంగా మహిళలకు 35% చట్టసభలో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తా ఉంది. ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తా ఉన్నా. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి మీరు ఇంత దూరం ఉన్నా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఈ 8.5 సంవత్సరాలలో 8,000 మంది ఆత్మహత్య రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఈ 8.5 సంవత్సరాలలో 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ నిరుద్యోగులైతే ఉద్యమం కోసం పనిచేశారో అదే నిరుద్యోగులు 100 మంది ఆత్మహత్యలు చేసుకునే స్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడు కేసీఆర్ గారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఆల్ ఫ్రీ అన్నాడు, విద్యార్థులను మోసం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు అద్భుతంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కట్టే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి కేసీఆర్ గారు ఇప్పుడు మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వీలు కాదు అని ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్నది కేవలం 35,000. అది కూడా ఇచ్చి ఇప్పటికీ 4 సంవత్సరాలే. 15 మంది లక్షల విద్యార్థులు ఇప్పటి వరకు కనీసం ఆ 35,000 రూపాయలైనా వస్తుందా అని ఇంతవరకు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అది ఈరోజు తెలంగాణలోని పరిస్థితి. ఒకప్పుడు అద్భుతంగా జరిగిన ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారు అసలు హాస్పిటళ్లకు బిల్లులే చెల్లించకపోతే ఈరోజు అసలు ఇక ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేసిన పరిస్థితి తెలంగాణ హాస్పిటళ్లలో ఉంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తానని మోసం చేశాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ గారు మోసం చేశాడు, పోడు భూములకు పట్టాలు ఇస్తానని ఎస్టీలను మోసం చేశాడు, 12% రిజర్వేషన్ ఇస్తానని మైనారిటీలను మోసం చేశాడు. ఇలా అసలు కేసీఆర్ గారు తెలంగాణలో మోసం చేయని వర్గం ఈరోజు మిగలలేదు. మొత్తం అన్ని వర్గాలను మోసం చేసి పడేసిండు కేసీఆర్ గారు. అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు ఆయన వెనకాలే 700 మంది చచ్చిపోతే ఆ 700 మందిలో ఎక్కువ శాతం ఎవరో తెలుసా? తెలంగాణ ప్రజలు. అంతగా ప్రేమించారు తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి అంత ఎక్కువ చేశాడు కాబట్టి. జలయజ్ఞంలో ఎక్కువ శాతం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసింది తెలంగాణ ప్రాంతం కోసం. ఎందుకంటే తెలంగాణ ప్రజలలో ఒక అభద్రతా భావం ఉంది అని ఎరిగిన వాడు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆ అభద్రతా భావాన్ని తీసివేయాలి అని రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు తను చేయాల్సిందంతా చేస్తానని, ఉచిత విద్యుత్ కూడా మోటార్లు ఉన్నది ఎక్కువ ప్రాంతం తెలంగాణ, ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువ లాభం కలిగేది తెలంగాణ రైతులకి అది తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని అమలు చేశారు. అంతలా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలను. తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారును అంతగానే ప్రేమించారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు. ఇవన్నీ చూసి నాకు అనిపించింది, నానే నాకు చెప్తున్నట్టు, బిడ్డ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇప్పుడు కష్టాలలో ఉన్నారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఉండేలా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే నేను ప్రేమించిన ప్రజలు వాళ్ళు, నన్ను ప్రేమించిన ప్రజలు వాళ్ళు. కనుక ఆ ప్రాంతం కోసం, ఆ ప్రజల కోసం పోరాడాలి, నిలబడాలి,
వాళ్ళ మేలు కోసం పని చేయాలి అని నాన్న నా గుండెల మీద ఒక విల్లు రాశాడు. అందుకే పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తిరిగి తీసుకురావటం కోసం. ఏ ప్రాంతాన్నైతే రాజశేఖర్ రెడ్డి గారు, ఏ ప్రజలనైతే రాజశేఖర్ రెడ్డి గారు అంతలా ప్రేమించారో, అన్ని పథకాలు పొందుకున్న ప్రజలు ఈరోజు మళ్ళీ అదే రాజశేఖర్ రెడ్డి గారి పాలన రావాలి అని కోరుకుంటున్న ప్రాంతం ఈరోజు తెలంగాణ.